later. ఏం బాస్, అందరు వచ్చారా? ఏమి నువ్వు చేస్తావా? నన్ను చేయమంటావా చెప్పు. నేను జేసీ గారితో కూడా మాట్లాడాను ఉదయన. ఇప్పుడు డిఎస్పీ గారికి వచ్చాను. మేము న్యాయం కోసము 60 కోట్ల ప్రాపర్టీ పోతుంది అని మేము తంటాలు పడుతుంటే మా మీద రిపోర్ట్లు ఇస్తున్నారు. అల్లండి కొడుకులు ఏం చేయాలో సావాలా? ప్రతి ఒక్కరూ స్వర్ణాల చెరువులో ఇదుకుంటూ వచ్చి సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నాయి. అదే అదే మళ్ళీ వాళ్ళకి తప్పని పలనాటి కోటి పుంజు దెబ్బ అని చెప్పి మాత్రం మనం చూస్తున్నా. అందుకే పల్లనాడు కోడి కూరతో రాయలసీమ గొడ్డళ్లతో సరైన సమాధానం దొరుకుతుంటే రాయలసీమ
వంట రుచి చూస్తారు అని చెప్పి మాత్రం మనం చేస్తున్నా. ఈరున్నటువంటి వంట ఓర్పు కార్యక్రమం అందుకే తెలియచేస్తుందా, గుంటూరు మిరపకాయ ఎంత నేను శ్రీధర్ కృష్ణారెడ్డి గారు శాసనసభ పర్వంగా దిగండి, శాసనసభ పర్వంగా రాజకీయ వేదికల్లోనూ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా ముష్కరులైన అహింసావాదులైనటువంటి నల రూప రాక్షసులైనటువంటి